అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సిడీ ప్లేయర్ రచయిత కె విజయభాను గారు ఇక కథలోకి వెళితే లేదురా ఆ డబ్బు నీకు సైకిల్ కొనాలనే దాచాను రోజు స్కూల్కి వెళ్ళడానికి బస్సులో ఎన్ని పాటలు పడుతున్నావు ఇంకో రెండు నెలల్లో కాలేజీలో చేరుతావు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది నా మాట విని సైకిల్ కొనుక్కో పేపర్ మడిచి టీపాయ్ మీద పెట్టి నాలుగు రోజుల పేపర్లు తీసి అలమరలో పెడుతూ చెప్తున్నారు ఆయన వచ్చే సంవత్సరం కొనుక్కుంటాను నాన్న ఇప్పుడు మాత్రం ఆ డబ్బును ప్లేయర్ కొనడానికి ఉపయోగిద్దాం ప్లీజ్ నాన్న అలమరలో పడి ఉన్న న్యూస్ పేపర్లను నీటుగా సర్దుతూ అభ్యర్థనగా అంటున్నాడు నా కొడుకు శశి అవును నాన్న అన్నయ్యకి సైకిల్ కొనడానికి దాచినది నాకు పట్టీలు కొనడానికి దాచిన డబ్బు కలిపి సీడీ ప్లేయర్ కొందాం నాన్న నేను కూడా పట్టీలు వచ్చే సంవత్సరం కొనుక్కుంటాను మారాంగా అంటోంది నా కూతురు వర్ష మీ అవసరాలను త్యాగం చేయాల్సినంత ముఖ్యమైంది కాదు ఆ వస్తువు ఇంకా ఏదో అనబోతున్నారాయన పిల్లలిద్దరూ తండ్రిని చెరోవైపు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టేసి ఆయన మాటల్ని మధ్యలోనే ఆపేశారు సీడీ ప్లేయర్లో మనకు నచ్చిన సినిమాలను పాటలను మనకు కన్వీనియంట్గా ఉన్న టైంలో వేసుకొని అందరం కలిసి చూడొచ్చు వినొచ్చు బయట సినిమాకు వెళ్తే ఎంత మనీ వేస్ట్ అవుతోందో నాన్న అదే సీడీ ప్లేయర్లో అయితే జస్ట్ పది రూపాయలు చేతులు తిప్పుతూ ఆరిందా కబుర్లు చెప్పింది వర్ష అంతేకాదు నాన్న మంచి కూచిపూడి భరతనాట్యం ఉన్న సీడీలు తెచ్చుకుంటే చెల్లి డ్యాన్స్ ప్రాక్టీస్ బాగా చేయొచ్చు అమ్మ నువ్వు ఎక్సర్సైజులున్న సీడీ తెచ్చుకొని ఎక్సర్సైజ్ చేయొచ్చు నేను ఎంసెట్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా మంచి ఎడ్యుకేషనల్ సీడీలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి ఎంతో ఉత్సాహంగా వాళ్ళ నాన్నకు సలహా ఇస్తున్నాడు నా కొడుకు వేడివేడి పకోడీలు ప్లేటులో వేసి తీసుకెళ్లాను అమ్మ నాన్నకి నువ్వైనా చెప్పమ్మా ప్లీజ్ వాళ్ళ నాన్న దగ్గర నుండి నా దగ్గరికి వచ్చి గడ్డం పట్టుకొని బ్రతిమాలుతూ గారంగా అన్నారు నాకు నవ్వు వచ్చింది మా వారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు నిజాయితీ పరులు కనుక మాకు ఆయన జీతమే ఆధారం పెళ్ళైన కొత్తలోనే మేమిద్దరం పొదుపు గురించి ఒక అభిప్రాయానికి వచ్చాం ఇంట్లోకి కావలసిన వస్తువులు కూడా డబ్బు కూడబెట్టి కొనాలని నిర్ణయించుకున్నాం సంవత్సరమంతా కూడబెట్టిన డబ్బుతో ప్రతి ఉగాదికి చిన్నదో పెద్దదో ఒక వస్తువు కొనడం ఆనవాయితీగా మారింది స్వతహాగా నాకు చాలా మొహమాటం ఎక్కువ ఎవరినీ కాదని లేదని నిక్కచ్చిగా చెప్పలేని మనస్తత్వం నాది నా కొడుకు శశికిరణ్ పదవ తరగతి చదువుతున్నాడు వాళ్ళ నాన్న నేను కోరుకున్న విధంగానే పెరిగాడు చదువులోను స్పోర్ట్స్లోనూ ఎప్పుడూ ఫస్టే కానీ పాటలన్నా చాన్ సినిమాలన్నా పడి చస్తాడు అందుకే ఈ సిడీ ప్లేయర్ కోరిక నా కూతురు వర్షిని ఎనిమిదో తరగతి చదువుతోంది క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటోంది కొంచెం మంకుతనం ఎక్కువ కార్టూన్ సినిమాలు డ్యాన్స్ ప్రధానమైన సినిమాలంటే పిచ్చి ఈ ఉగాదికి కలర్ టీవీ కొనబోతున్నాం దానికి సరిపడా డబ్బు కూడా దాచాం కలర్ టీవీతో పాటు వీసీడీ కొనాలని పిల్లలిద్దరి కోరిక దానికోసం వేరేగా డబ్బు లేదు ఆ విషయం తెలిసే శసి సైకిల్ని వర్ష పట్టీలని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు ఏమిటి ప్రభా వీళ్ళు బుర్ర తినేస్తున్నారు నువ్వేమంటావు అన్న ఆయన ప్రశ్నకు ఆలోచనల్లోంచి బయటపడ్డాను ఫోన్లేండి పిల్లల సరదా తీరుద్దాం అన్నాను నవ్వుతూ నా మాటకు సరేనన్నట్లు తల ఊపి పిల్లలిద్దరినీ చెవి మెల్లేశారాయన వాళ్ళ నాన్నను కౌగిలించుకొని యాహూ యాహు అంటూ అరుస్తున్నారు వాళ్ళు ఆ సాయంత్రమే ఆయన పిల్లలు నేను కలిసి వెళ్ళి కలర్ టీవీ వీసీడీ కొని తెచ్చాం పిల్లల ఆనందానికి అవధులు లేవు మర్నాడు స్కూల్కు వెళ్తున్న పిల్లల్ని పిలిచారాయన జేబులో నుండి డబ్బులు తీసి శశికిచ్చి పోయిన సంవత్సరం చెల్లి స్కూలులో చేసిన డ్యాన్సు సీడీ మీ ప్రిన్సిపాల్ని అడిగి సీడీ షాప్లో ఒక సీడీ కొని రికార్డు చేయించి పట్రా ముందు సీడీ ప్లేయర్లో చెల్లి డ్యాన్సు చూద్దాం అన్నాడు ఆ మాటకు వర్ష ఎగిరి గంతేసింది అలాగే నీకు నచ్చిన పిక్చర్ తెచ్చుకో అన్నారు శశితో పిల్లలిద్దరూ సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోయారు రేపు ఆదివారం కదా తీరిగ్గా టీవీ సీడీ ప్లేయరు ఓపెన్ చేసి శరమణి పెట్టుకుందాం అని చమత్కారంగా అని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఇంటి పనిలో పడ్డాను ఇంతలో వదినగారు వదినగారు అంటూ అరుస్తూ హడావుడిగా ఇంట్లోకి వచ్చింది పక్కింటి జయలక్ష్మి ఏమైందండి అలా అరుస్తున్నారు ఆవిడ హడావిడి కంగారు చూసి భయంగా అడిగాను మీరు వీసీడీ కలర్ టీవీ కొన్నారట నిజమే చేతులు తిప్పుతూ హాలంతా పరికించి చూస్తూ అడిగింది ఆవిడ అడిగింది అనే కంటే అరిచింది అనడం సబబు ఎందుకంటే ఆవిడ మాట తీరు అలాగే ఉంటుంది అవునండి ఇంతకీ మీకెవరు చెప్పారు అన్నాను మీ శశి మా అబ్బాయితో చెప్తుంటే విన్నాను ఏది అంటూ బెడ్రూంలోకి నడిచింది హాల్లో కనబడని వస్తువుల కోసం ఇంకా ఒక చోట సెట్ చేయలేదు వదిన రేపు ఆదివారం కదా ఆయన ప్లేస్ సెట్ చేస్తానన్నారు ఇంకా ప్యాకేజీ విప్పలేదు అంటూ అవి ఉంచిన చోటును చూపించాను ఓహో అలాగా కాస్త నిరుత్సాహంగా తిరిగి హాల్లోకి వచ్చేసి సోఫాలో సెటిల్ అయింది కొంతసేపు సుఖాలు మాట్లాడి వాళ్ళ అన్నయ్య కూతురు పెళ్లి దగ్గరికి వచ్చి ఆగింది మా అన్నయ్య వాడి కూతురు పెళ్లి ఎంత ఘనంగా చేశాడనుకున్నారు పోయిన నెల మేం విజయవాడ వెళ్ళాం కదూ గుర్తుందా అంటూ నాకు ఒక క్విజ్ క్వశ్చన్ వేసింది అన్నాను తల ఊపుతూ పెళ్ళి వాళ్ళదే కానీ వాడు తీయించిన వీడియోలో మొత్తం నేను సరసుయే ఉన్నామనుకోండి సరసు ఆమె కూతురు ఇంటర్మీడియట్ చదువుతోంది మీరు చూశారంటే ఆశ్చర్యపోతారు నేను చాలా సన్నంగా కనిపించాను ఆ వీడియోలో ఉత్సాహంగా కళ్ళు చేతులు తిప్పుతూ తనదైన శైలిలో బిగ్గరగా చెప్తూనే ఉంది ఆవిడ సోఫాలో గున్న ఏనుగుల ఉన్న ఆమె అవతారాన్ని చూసి ఆమె మాటలకు నవ్వు వచ్చింది నాకు కష్టపడి ఆపుకున్నాను మంచి మాటల చాతుర్యం కలది జయలక్ష్మి వాళ్ళు సీడీ తెచ్చి మా సీడీ ప్లేయర్లో వెయ్యాలన్న ఉద్దేశంతోనే వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడి చివరికి ఈ టాపిక్లోకి డైవర్ట్ చేసింది నేను ఒకరోజు ఆ సీడీ తెస్తాను మనం చూద్దాం అంటూ నా సమాధానం కోసం ఎదురు చూడకుండానే అదే హడావుడితో నడిచి వెళ్ళిపోయింది అసలు ఆమె ప్రశ్న వేస్తే కదా నా సమాధానం కోసం ఎదురు చూడ్డానికి ఒక స్టేట్మెంట్ ఆర్డర్లో పాస్ చేసి వెళ్ళిపోయింది వాకిలి వరకు ఆమె వెనకే వెళ్ళి ఆమె తన ఇంట్లోకి వెళ్ళాక గుమ్మానికి ఆనుకొని ఆలోచనలో పడ్డాను వాళ్ళన్నయ్య కూతురు పెళ్లి సీడి చూసి తరించేంత ఉత్సాహం ఓపిక మాకెక్కడివి అయినా ఎవరితో పెళ్లి క్యాసెట్ చూడాలన్నా ఇంట్రెస్ట్ ఎవరికైనా ఎలా ఉంటుంది ఆవిడకది అర్థం కాదా ఆమె ధోరణి అంతే ఫోన్లే ఒకరోజు పిల్లలు స్కూల్కి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక ఆవిడ సరదా తీర్చేస్తే సరే లేదంటే ఆమె గయ్యాలితనం గుర్తుకొచ్చింది లాభం లేదు ఆవిడ సరదా తీర్చాల్సిందేనని నిర్ణయించుకొని తిరిగి ఇంటి పనిలో పడ్డాను మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు నిద్రపోతామని మేను వాల్చాను పది నిమిషాలైనా గడవకముందే తలుపు మీద టకాటకామని చప్పుడుతో ఇప్పుడు ఎవరా అని టైం చూశాను మధ్యాహ్నం రెండు బావైంది కొంచెం విసుక్కుంటూనే వెళ్ళి తలుపు తీశాను తలుపు తీయగానే విరుచుకుపడ్డ తుఫానుల రివ్వున ఇంట్లోకి నన్ను తోసుకుంటూ వచ్చేశారు మా వీధిలోని ఆడవాళ్ళందరూ ఏమిటి గారు మీరు కలర్ టీవీ సీడీ ప్లేయర్ కొన్నారంట మాకు చూపించండి ఎక్కడ పెట్టారు హాల్లో లేవే ఒకవేళ బెడ్రూమ్లో అరేంజ్ చేశారేమో అయినా హాల్లో అయితేనే బాగుంటుంది ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు హాల్లో నిలబడి ఇల్లంతా పరిశీలిస్తూ ఎదురు చూడని ఈ పరిణామం నుండి తేరుకోవడానికి నాకు ఒక నిమిషం పట్టింది కూర్చోండి అందరికీ సోఫా చూపించాను కొందరు సోఫాలో మిగిలిన వాళ్ళు కుర్చీల్లో సెటిల్ అయ్యారు నాకు కూర్చోవడానికి ఒక కుర్చీ కూడా మిగల్లేదు మిట్ట మధ్యాహ్నం వేల కాని వేళ చెప్పా పెట్టకుండా వచ్చినందుకు విసుగు అనిపించినా వంటింట్లోకి వెళ్ళి స్టూలు తెచ్చుకొని కూర్చున్నాను మాకు పార్టీ ఇవ్వరా ప్రభగారు అడిగింది కరుణ చిన్నగా నవ్వి వంటింట్లోకి నడిచాను అక్కడి నుండే అన్నాను టీవీ సీడీ ప్లేయర్ ఇంకా ప్యాకింగ్ విప్పలేదండి రేపు హాల్లో సెట్ చేద్దామని అనుకున్నాం అన్నాను ఓహో ఏ కంపెనీవి కొన్నారు అడిగింది కళ్యాణి కంపెనీ పేరు చెప్పి వాళ్లకు టీ స్నాక్స్ రెడీ చేయడంలో పడ్డాను వివిధ కంపెనీల టీవీల గురించి వీసీడీల గురించి వాటి మన్నిక ధరల గురించి సాగిన వారి సంభాషణ చివరికి అటు తిరిగి ఇటు తిరిగి పెళ్లి ఫంక్షన్ల సీడీల దగ్గరికి వచ్చి ఆగింది నా గుండె గతుక్కుమంది కొంపదీసి వీళ్ళందరూ కూడా వీళ్ళ చుట్టుపక్కల సీడీలు తెచ్చి వెయ్యమంటారా అనుకుంటూ ఉండగానే ఆ ఉపద్రవం ముంచుకొచ్చింది మొన్న మా అబ్బాయి వాళ్ళ స్కూల్ యానివర్సరీకి డ్యాన్స్ వేశాడు ఆ ప్రోగ్రాం మొత్తంలో మావాడి డ్యాన్సే బెస్ట్ అని అందరూ పొగడ్డమే మీరెవరూ చూడలేదు కదా ఆ సీడీ తెప్పిస్తాను ప్రభగారి వీసీడీలో వేసి చూద్దాం గర్వంగా చెప్పింది వాణి మా అమ్మాయి వాళ్ళ స్కూల్ ఫంక్షన్కి డ్రామా వేసింది అబ్బో ఎంత బాగా చేసిందో ఆ సీడీ కూడా తెప్పిస్తాను మీరు చూసి తీరాలి అంది వనజ మీ అన్నయ్య పెళ్ళని ఒకరు మా వదిన గారి అని ఒకరు మా అమ్మ నాన్నల షష్టిపూర్తి అని ఒకరు ఇలా అందరూ ఆయా సీడీల గురించి అవి ఒకసారి తెచ్చి మా విసిడీలో వేయడం గురించి నా అభిప్రాయం అడగకుండానే తీర్మానించేస్తుంటే నా గుండె గుబేలు ఉంది నా మెదడుని స్నాక్స్తో పాటు తినేసి టీలు తాగి లాగించేసి బయటపడ్డారు వాళ్ళు పిల్లలు ఆయన లేనప్పుడు వీళ్ళ కోరిక తీర్చాలి లేదంటే ఆయనకు కోపం వస్తుంది పిల్లలు తమకిష్టమైన సినిమాలు చూడలేరు అనుకుని ఇంట్లోకి నడిచాను ఆ రాత్రి ఈ విషయం పిల్లలకి కానీ ఆయనకు గానీ చెప్పలేదు మర్నాడు ఉదయం ఏడు గంటలకే స్నానం పూజ కానిచ్చేశాం టిఫిన్ చేసి టీవీ ఎక్కడ అరేంజ్ చేయాలో ఆలోచించి అది సెట్ చేసేటప్పటికీ ఎనిమిదైంది విసిడీలో వర్ష డ్యాన్స్ సీడీ పెడదామని అన్నాడు శశి థ్యాంక్స్ అన్నయ్య అంటూ సంతోషపడింది వర్ష ఆ సీడీ తేవడానికి వాడి రూంలోకి వెళ్ళాడు ఇంతలో తలుపు చప్పుడైంది నేను తలుపు తీయడానికి లేవబోతుంటే నువ్వు కూర్చో ప్రభా నేను చూస్తానెవరో అంటూ వెళ్ళి తలుపు తీశారాయన బాగున్నారా అన్నయ్య గారు అన్న జయలక్ష్మి అరుపు విని తటాలున వెనక్కి తిరిగాను నేను బాగున్నానమ్మా ప్రభ చూడు జయలక్ష్మి గారు వచ్చారు అంటూ ఆయన సోఫా దగ్గరికి వచ్చేశారు ఆయన వెనుకే లోపలికి వచ్చేసింది జయలక్ష్మి టీవీ చాలా బాగుంది ప్రభగారు అంటూ సీడీ తీసి నా చేతిలో పెట్టింది ఆవిడ ఇదేమిటి ఆశ్చర్యంగా అడిగిన నన్ను చూసి పెద్ద పెట్టును నవ్వింది భలే వారే వదినా మీరేగా మా మేనకోడలి పెళ్లి సీడీ చూస్తానన్నారు మీకోసం తీసుకువచ్చాను నేను ఇంకా షాక్లో నుండి తేరుకోక మునిపే ఆయన దగ్గరికి వెళ్ళి అన్నయ్య గారు వదినగారు తీసుకురమ్మన్నారు పెట్టండి అంది ఆయన నా వంక వింతగా చూశారు నేను ఏం చెయ్యాలి ఏం చెప్పాలి జయలక్ష్మి చాతుర్యానికి జోహార్లు చెప్పడం తప్ప నిరాకరించలేని ఇరకాటంలో పడేసింది జయలక్ష్మి త్వరగా పెట్టండి అన్నయ్య గారు మళ్ళీ నేను వంట చేసుకోవడానికి వెళ్ళాలి ఏదో మా కోసం తన టైంని త్యాగం చేసినట్లు మేము చూసి తరించడానికే ఆ సీడీ తెచ్చినట్లు మాట్లాడుతున్న ఆమెను చూస్తే వంటికి కారం రాసుకున్నట్లయింది నాకు ఆయన మొహమాటంగా ఆ సీడీ తీసి అయిష్టంగానే ఆన్ చేశాడు అప్పటికే తలుపు దగ్గరున్న నన్ను తోసుకొని వాళ్ళమ్మాయి సరసు అబ్బాయిగిరి ఎదురింటి విశాలాక్షి వాణి వనజ కళ్యాణి వచ్చేశారు వాళ్లను చూస్తూనే రిమోట్ నా చేతికిచ్చి ఆయన ప్రక్క గదిలోకి వెళ్ళిపోయారు సీడీ స్టార్ట్ అయింది రండి వదిన కూర్చోండి అందులో ఎవరెవరో మీకు వివరంగా చెప్పాలి కదా అంటూ నన్ను లాక్కొచ్చి కూర్చోబెట్టింది జయలక్ష్మి నా పిల్లలు ఎక్కడున్నారోనని చూశాను చేసి వాడి రూమ్ డోర్కి ఆనుకొని జరుగుతున్న సీన్ అంతా గుడ్లు అప్పగించి ఆశ్చర్యంగా చూస్తున్నాడు వర్ష హాల్లోనే ఒక మూల నిలబడి నా వంక రిమి చూస్తోంది పిల్లల సరదాని పాడు చేసిన దాన్ని అయ్యానని నన్ను నేనే తిట్టుకున్నాను జయలక్ష్మి సీడీ అయ్యేసరికి నా చెవులు పని చేయడం మానేశాయి నా తల వాచిపోయింది ఆ పెళ్లి గురించి అందులో కనిపించిన చుట్టాల నగల గురించి అవి చేయించిన షాప్ గురించి వాళ్ళన్నయ్య జీవిత చరిత్ర ఒకటేమిటి ఆమె రన్నింగ్ కామెంట్రీ వింటున్న వాళ్లకు శోస రావలసిందే ఈ గయోపాఖ్యానం జరుగుతున్నంతసేపు విశాలాక్షి వనజ వాణి కళ్యాణి అసహనంగా కదలడం చూశాను పాపం వీళ్ళని నాలాగే బలి చేసిందన్నమాట బలవంతంగా వాళ్ళని లాక్కొచ్చి ఉంటుంది అనుకున్నాను కానీ వారి అసహనానికి అసలు కారణం జయలక్ష్మి సీడీ అయ్యాక కానీ తెలియలేదు టీవీ ఆఫ్ చేయడానికి లేచిన నా దగ్గరికి వచ్చింది వనజ ఈ సీడీ పెట్టండి ప్రభా మా అమ్మాయి డ్రామా సీడీ అంటూ నేను ఆ పని చేసేట్టు లేనని గ్రహించి తనే పెట్టేసింది అంతే నేను వెనక్కు తిరిగి చూసేసరికి వనజ కుటుంబ సభ్యులంతా కనిపించారు హాల్లో ఒక మూల ఉన్న చాప తెచ్చుకొని వాళ్ళే కూర్చున్నారు ఒకసారి పిల్లలకు కనపడి సారీ చెప్పాలని లేచిన నన్ను లాక్కెళ్ళి తన ప్రక్కన కూర్చోబెట్టింది వనజ మళ్ళీ ఆమె కామెంట్రీ మొదలైంది ఎన్నో ప్రోగ్రాంల తర్వాత ఉన్న తన కూతురి ప్రోగ్రాం వచ్చే వరకు చూసే కన్నా ఎఫ్ఎఫ్ చేసి ఆ అమ్మాయి డ్రామా చూద్దామన్న నా మాటకు మొహం మార్చుకొని అందరికన్నా మా ప్రణవి డ్రామానే బాగుందని తెలియాలంటే అందరి ప్రోగ్రాంలు చూడాలి కదా అంది అలా ఆ సీడీ అయ్యాక ప్రణవి డ్రామానే బాగుందని అందరం ముక్త కంఠంతో ఒప్పుకుంటే గానీ వదల్లేదామే అప్పటికి భోజనాల టైం అయ్యింది ప్రభా మా సీడీలు కూడా ఉన్నాయి భోజనం చేసి వస్తాం తలుపు వెయ్యకండి అన్నారు వాణి విశాలాక్షి కళ్యాణి కరుణ వాళ్ళింటికి చుట్టాలు వచ్చారు లేకుంటే తను కూడా వచ్చేది అంటూ వెళ్ళారు అప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఇంట్లో వంట చెయ్యలేదని సత్తువ సత్తువలేదు ఎవరో శక్తినంత లాగేసినట్లు ఉంది అలాగే సోఫాలో కూలబడిపోయాను పది నిమిషాలకు ఆయన కుదిపి లేపితే కాని లేవలేకపోయాను లేచి చూస్తే డైనింగ్ టేబుల్ మీద భోజనం రెడీగా ఉంది నువ్వు ఇక వంట చెయ్యలేవని హోటల్ నుండి తెచ్చాను వెళ్ళి మొహం కడుక్కొనిరా పిల్లల్ని పిలుచుకొస్తాను అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళారాయన నీరసంగా బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొచ్చాను వచ్చేసరికి ఆయన ఏం చెప్పారో ఏమో మౌనంగా కూర్చొని భోజనాలు మొదలుపెట్టారు పిల్లలు ఏదో కాస్త తిన్నామనిపించి లేచేసరికి మళ్ళీ వచ్చేశారు నక్షత్రకుల బంధువులు పిల్లలు మాట్లాడకుండా తమ రూంలోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నారు ఆయన పేపర్ తీసుకొని బెడ్రూంలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ తినడానికి సర్వ్ చేసిన స్వీట్ కోట్ల నేను మిగిలాను అలా వరుసగా వాణి కొడుకు డ్యాన్స్ సీడీ విశాలాక్షి వదినగారి సీమంతం సీడీ కళ్యాణి తల్లిదండ్రుల షష్టిపూర్తి సీడీ అయ్యేసరికి రాత్రి ఏడున్నర అయ్యింది నా మెదడు అప్పటికే చిద్రమైపోయింది వాళ్ళ కామెంటరీని కంట్రోల్ చేసేందుకు నా ప్రయత్నం విఫలయత్నమే అయ్యింది నా అవస్థ చూసి మొదట్లో ముసిముసి నవ్వులు బెడ్రూంలో నుంచే రూపిన మా ఆయనకి కూడా చివరికి జాలీగా చూశారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు దీనమైన వదనంతో విషాదంగా కూలబడిన నా ప్రక్కన కూర్చున్నారు మొహమాటం చాలా అవస్థల పాలు చేస్తుందోయ్ ప్రభా కదూ నా పైకెత్తి తన వైపు తిప్పుకొని అడిగారు ఆయన అవహేళన చేస్తున్నారేమో అనిపించింది కానీ ఆయన చూపుల్లో జాలి తప్ప ఇంకేమీ లేదు నీ సహనానికి నేను పిల్లలు అచ్చరు ఉందామనుకో ఇంతమందికి మన వీసీడీ తమ సీడీలు చూసుకునే భాగ్యాన్ని కలిగించింది వాళ్ళ కళ్ళల్లో శతకోటి తారకల తలుకులు సాక్షాత్కరించడానికి నీ మొహమాటమే కారణం ఆ క్రెడిట్ అంతా నీదే సమాజ సేవ చేసే మహత్తర అవకాశం నీకే దక్కిందనుకో ఆయన వ్యక్తపరచకపోయినా ఇవే భావాలు ఆయన గుండెల మీద వాలినా నేను వినగలిగాను పిల్లలేమంటున్నారు నీరసంగా అడిగాను వెళ్ళి వాళ్ళను కాస్త ఊరడించు అన్నారు పిల్లల గది తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాను చేసి టేబుల్ దగ్గర ఏదో వెతుకుతున్నాడు వర్ష మంచం మీద బోర్లా పడుకొని ఉంది వర్ష ఆమె తల మీద చెయ్యి వేసి పిలిచాను అంతే ఒంటి కాలి మీద లేచింది అయ్యిందా నీ మన ఇల్లేమైనా సినిమా హాలా రోజు కోసం ఎంత ఎదురు చూశాము నా మూడంతా పాడైపోయింది ఉక్రోషం దుఃఖం తన్నుకొస్తుండగా విస ఆ గదిలో నుండి హాలులోకి వెళ్ళిపోయింది నన్ను విదిలించుకొని నిస్సహాయంగా శేసివైపు చూశాను తలపోటు వస్తోందా అమ్మ జండుబాం కోసం వెతికాను దొరకలేదు బయటకు వెళ్ళి తీసుకువస్తాను అని నా తల మీద చెయ్యి వేసి నుదురు వరకు నొక్కడం మొదలుపెట్టాడు అప్పుడు వచ్చింది నాకు దుఃఖం సారీరా కన్నా మీ ఎంజాయ్మెంట్ పాడు చేశాను ఏం చెయ్యను వాళ్ళు ఈరోజు వస్తారనుకోలేదు ఒకరి సీడీ పెట్టి ఇంకొకరిది పెట్టకపోతే మనకి గర్వమని బోడీ వీసీడీ మనకే ఉందా అని నసుకుతారు వీధిలోకి వెళ్తే సైడ్ డైలాగులు వేస్తారు అందుకే కాదనలేకపోయాను అంటుంటే నా గొంతు జీరబోయింది పర్వాలేదమ్మా బాధపడకు వచ్చే ఆదివారం మన ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుందాంలే ఎప్పుడు వచ్చిందో నా వర్ష నా చేతులు తన చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా ఒత్తుతూ అనునయంగా అంది ఎన్నోసార్లు శ్రీవారు పిల్లలు చెప్పారు నాకు కాస్త మొహమాటం తగ్గించుకోమని కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి కానీ ఈ అనుభవం వల్ల బుద్ధి వచ్చింది వాళ్ళ మాటలతో ఊరడిల్లిన నేను తిరుగులేని నిర్ణయం తీసుకున్నాను అనవసరపు మొహమాటాన్ని వదులుకోవాలని ఇంకెప్పుడు నా వల్ల నా భర్త పిల్లలు ఇబ్బంది పడకూడదని మన ఎంజాయ్మెంట్ని వచ్చే వారం వరకు వాయిదా వేయాల్సిన అవసరం లేదు రేపు నేను ఆఫీస్కి మీరు స్కూల్కి లీవ్ పెట్టేయండి రేపటి రోజును మన రోజుగా చేసుకుందాం టీవీలో అడ్వర్టైజ్మెంట్ల హావభావాలు వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా ఉన్నారు శ్రీవారు రెట్టించిన ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ యాహూ అంటూ అరిచారు పిల్లలు అలా వీసీడీలో సీడీల అనుభవంతో బుర్ర బొప్పి కడితే గానీ నా మొహమాటం వదల్లేదు మర్నాడు చేతిలో ఏదో సీడీతో ప్రత్యక్షమైన కరుణతో ఏమీ అనుకోకు కరుణ ఈరోజు పిల్లలు ఏవో సీడీలు తెచ్చుకున్నారు ఆయన కూడా సెలవు పెట్టారు నీ సీడీ మరోసారి చూద్దాం నిర్మొహమాటంగా నిస్సంకోచంగా అన్న నా మాటలకు టీవీలో క్రికెట్ మ్యాచ్ వంకతో గట్టిగా చప్పట్లు కొట్టారు పిల్లలు ఆయన ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే